Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బొబ్బిలి రాజులు వైసీపీలోకి. విజయనగరం జిల్లా మీదనే వైసీపీ ఇప్పుడు గురిపెట్టింది. ఏకంగా మహారాజు పూసపాటి వంశీకుడు అయిన అశోక్నే టార్గెట్ చేస్తోంది. ఇది చిన్న విషయం ఏమాత్రం కాదు. తేడా కొడితే 2019లో విజయనగరంలో మొత్తం స్వీప్ చేసిన వైసీపీకి సీన్ రివర్స్ అవుతోంది. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అశోక్ మీద యుద్ధం చేయాల్సిందే. ఇందులో రెండవ మాటకు తావులేదు. మరి దానికి గాను తగిన సాధన సామగ్రిని సమకూర్చుకునే పనిలోనే వైసీపీ ఫుల్ బిజీగా ఉంది. మరి విజయనగరం జిల్లా రాజకీయాలు మొత్తం మారతాయని అంటున్నారు. ఇక్కడ అటు అశోక్ ఇటు బొత్స ఏళ్ల తరబడి రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఈ ఇద్దరు బయటకు ఎన్ని అనుకున్నా కూడా లోపల తెలియని బంధం ఉంది అంటారు. ఇప్పుడు వైసీపీలో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నా కూడా అశోక్ని పొలిటికల్గా అడ్డుకోవడం లేదు అన్న బాధ అయితే వైసీపీలో ఉంది. పైగా ఆయన తన రాజకీయాలనే చూసుకుంటున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో వైసీపీలో బొత్స హవాను తగ్గిస్తే జిల్లా రాజకీయాల్లో పట్టు చిక్కుతుందని భావిస్తున్నారట. బొత్సను విస్తరణలో తప్పిస్తే కొత్త రాజకీయం స్టార్ట్ అవుతుంది అన్న చర్చ ఉంది. ఇక గత 2 ఏళ్లుగా మౌనంగా ఉన్న బొబ్బిలి రాజులు మళ్లీ వైసీపీ వైపు రావడానికి రెడీ అంటున్నారు. వారికి బొత్స ఏకైక అడ్డంకి అని చెబుతారు. నాడు సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరిపోవడానికి కూడా బొత్స రాజకీయ ఆధిపత్యమే కారణం తప్ప జగన్ కాదని అంటారు. అంటే బొత్సను పక్కన పెడితే బొబ్బిలి రాజు వచ్చేందుకు ఓకే అన్నమాట. మరోవైపు చూస్తే బొబ్బిలిని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శంభంగి చిన అప్పలనాయుడు మళ్లీ గెలిచే ఛాన్స్ లేదు. ఈసారి జగన్ వేవ్ పెద్దగా ఉండదు. దాంతో సొంతంగా గెలిచే సత్తా ఆయనకి లేదు. దాంతో బొబ్బిలి రాజులను ముందే తెచ్చుకుంటే వారికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవచ్చు అన్నమాట కూడా ఉందట. బొబ్బిలి రాజులకు ఇటు పూసపాటి వారితో చారిత్రక వైరం ఉంది. మరోవైపు బొత్సతో రాజకీయ వైరం ఉంది. దాంతోపాటు వారికి సొంతంగా బలం ఉంది. ఈ క్రమంలో బొబ్బిలి రాజులను తిరిగి వైసీపీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది అంటున్నారు. అన్నదమ్ములకు 2 టికెట్లు ఇవ్వడంతో పాటు జిల్లాలో బొత్స ఫ్యామిలీ ఆధిపత్యానికి గండి కొడుతూ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలన్నది వైసీపీ పెద్దల ఆలోచన. అంటే అటు అశోక్తో పాటు ఇటు బొత్సను కూడా సైడ్ చేసే విధంగానే వైసీపీ జిల్లా రాజకీయాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.